నేను అప్పుడే చెప్పాను రా మన ప్రిన్సిపల్ తోని. ఏమని? అందరికీ తలపాలు కొనేమని. వినలేదు. ఇప్పుడు చూడు పాలు కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు. ఎతవా అది గేమ్ రా. ఎవడన్నా చూస్తే మన కాలేజీకి షేమ్ రా. ఈడు బాగుపడ్డా. చాలా లేట్గా తెలుసుకున్నావు. మీతో కొంచెం చెప్పండి. ఇక్కడ కాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో వస్తారా? రిషి, ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. చదువు అయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటానండి. ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? హనీమూన్కి వెళ్తానండి. ఆ తర్వాత? ఆ తర్వాత ఏముంటుందండి? పిల్లలు పుడతారు, పెరిగి పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళు హనీమూన్కి వెళ్తారు, కాబట్టి వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ తర్వాత మేము ఉండమనుకుంటానండి. ఎంతసేపు ప్రేమ, పెళ్లి, పిల్లలు ఇవి తప్పితే ఇంకేం ఉండవా? ఎవరి లైఫ్ అయినా ఇంతకంటే వెరైటీగా ఉంటుంది అంకల్. ఉంటుంది. ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. 30 ఏళ్ల క్రితం నా భార్యను తీసుకుని ఓ సూట్ కేసుతో హైదరాబాద్కి వచ్చాను. దాని మెళ్ళో మంగళసూత్రం అమ్మి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈరోజు కోట్లు సంపాదించాను. అలాంటి అంబిషన్స్ ఏం లేవా నీకు? మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు అంకల్? నా కంపెనీలు అన్నిటికీ వాడే ఎండి. అదేంటండి, మీ లెక్క ప్రకారం మీ అబ్బాయికి పెళ్ళవగానే చేతికో సూట్ కేసు ఇచ్చి కోడల మెళ్ళ మంగళసూత్రంతో రోడ్డు మీదకి పంపేయాలి కదా? మన లైఫ్ లాగే ప్రపంచంలో ప్రతివాడి జీవితం ఉండాలని నేను అనుకుంటామండి. సార్, ఒక రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని అది కొడుకు కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమండం. అది బాగుండదు సార్. మనం 10 మెట్లు ఎక్కితే మన పిల్లలు 11 మెట్ల నుంచి మొదలు పెట్టాలనుకోవాలి, కానీ మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేయమండం కరెక్ట్ కాదు సార్. నా కూతురు నిన్ను ప్రేమించిందంటే, నీతో కలిసి బాంబే దాకా వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా తెలివైన వాడివై ఉంటావు అనుకున్నాను. కానీ నీతో మాట్లాడాక తెలిసింది నువ్వు మూర్ఖుడివి. నువ్వు నాకు నచ్చలేదు. పర్లేదు సార్, అంజలికి నచ్చానుగా, అది చాలు. చాలదు. ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఐ లవ్ యూ అని ఒక గ్రీటింగ్ కార్డు ఇస్తే చాలు. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి, దానికి కొంచెం ఖర్చు అవుతుంది. నీకు అంత స్తోమత ఉందనుకోను. ప్రేమించాలంటే డబ్బులు ఉండాలండి. పోషించాలంటే ఉండాలి. ఎంత? ఐస్ క్రీమ్ అడిగితే పార్లర్ కొనే అంత, డిన్నర్ అడిగితే రెస్టారెంట్ కొనే అంత, 18 ఏళ్ల కూతురు ఇష్టం కోసం ఓ తండ్రి పడే 48 ఏళ్ల కష్టం అంత, నా అంత. నేను రోజుకి 100,000 రూపాయలు సంపాదిస్తాను. నీ లైఫ్ మొత్తం మీద 100,000 రూపాయలు సంపాదించి నాకు కనపడు, నా కూతురు నీకు ఇచ్చి చేస్తాను. లేదా ఆ సూట్ కేసులో 1 కోటి రూపాయలు ఉంది, దాన్ని తీసుకుని నా కూతురికి కనపడకు. Now the ball is in your court. I'm always right. మన మిల్క్ పౌడర్కి మంచి క్యాప్షన్ ఒకటి పెట్టా. ఆ లైన్ విన్నారంటే జనం లైన్లో నిలబడి మరీ కొంటారంతే. ఏ మామూలుగా నిలబడితే అమ్మరా, ముందు అదేంటో చెప్పు, ఎలా ఉందో నేను చెప్తాను. ఈ మిల్క్ పౌడర్తో మీ పిల్లలు ఎదగడానికి కావలసినవన్నీ మీరు కొనగలుగుతారు, ఒక్క తల్లి ప్రేమ తప్ప. బాగుంది కదా? బాలేదు. ఏ, మనం అమ్ముతున్నదే మిల్క్ పౌడర్, అంటే తల్లి పాలని డబ్బాలో పోసి అమ్మేస్తున్నాం. మరి తల్లి ప్రేమని అమ్మలేమంటే ఎలా? ఆ లైన్ మార్చు. ఈ పౌడర్తో మీ పిల్లలు ఎదగడానికి కావాల్సినవన్నీ కొనగలరు, ప్రేమతో సహా. ఏం చేశావు చెప్పు, నిన్నే అడిగేది.
నీ గొలుసేం చేసావురా? ఏంటండి, ఏమైంది, ఏంటి అరుపులు? నీకు నా అరుపులు అనిపిస్తాయి కానీ వాడు చేసే పనులు కనిపించవు. ఏం చేశాడండి? ఏం చేశాడా? ఇది చూడు, వాడి గొలుసు బ్యాంకు లో తాకట్టు పెట్టి 20,000 అప్పు తీసుకున్నట్ట. పొద్దున్నే వడ్డీ కోసం ఆ బ్యాంక్ వాడు మన షాప్ తెప్పించి అడిగాడు. అంత డబ్బు నీకెందుకురా? అప్పులు అడిగేటప్పుడు తప్ప మామంటామిలో మాట్లాడవా? కోపం వచ్చిందా? నీ కోపం కంటే స్పీడ్ గా పెద్ద నెల వడ్డీ కట్టమని ఆ బ్యాంక్ వాడి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుందిరా. రేపు నువ్వు నెలకు 10 లక్షలు సంపాదించినప్పుడు రోజుకు 20,000 ఆనందంగా ఖర్చు పెట్టుకో. అప్పటి వరకు మీరు అనుకున్నది కిరాణా కొట్టే మాత్రం మర్చిపోకు. రేయ్, పిల్లల్ని చూస్తే మాకు కష్టపడి పెంచాలనిపించాలి కానీ తప్పదు భరించాలి అనిపించకూడదు. నువ్వేం భరించక్కర్లేదు, అప్పుడు నేనే తెలుస్తాను. గొలుసు తాకట్టు పెట్టింది నన్ను బాంబే తీసుకెళ్ళడం కోసమే కదా. ఎందుకు రిషి అంత ఖర్చు పెట్టి? డబ్బులుని వాళ్ళందరూ ఖర్చు పెట్టలేరు, ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఆనందించలేరు. కానీ నేను ఆ రోజు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు ఎంజాయ్ చేశాను. అన్నాబే, కానీ మీ డాడీ నేను అలా తిడుతుంటే. మా నాన్న తిట్టిన తిట్లు 10 నిమిషాలు మర్చిపోతాను అంజలి, కానీ నీతో గడిపిన సాయంత్రం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రిషి, నువ్వేమనుకోనంటే నేనెంత రియాక్ట్ కాకూడదనుకున్నా ఈ విషయంలో కామ్గా ఉండలేకపోతున్నాను రిషి. ఎందుకంటే జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. అందుకే ఇది మీ డాడీకి ప్లీజ్. నువ్వు కూడా మా నాన్న గొలుసు గురించి ఆలోచిస్తున్నావు అంజలి, నా మనసు గురించి ఆలోచించట్లేదు. ఇందాక మా నాన్న తిట్టినప్పుడు కూడా నేను ఎందుకు అవ్వటం లేదు? కనిపించిన ప్రతిసారి డబ్బులు అడిగేవాడిని కదా అని ఇది కూడా డబ్బు కోసం చేశాను అనుకున్నావా? ఆ రోజు నువ్వు సముద్రం చూస్తున్నప్పుడు నీ కళ్ళలో వచ్చి ఆనందం చూడాలనుకున్నాను, దానికోసం ఏమైనా చేయాలనుకున్నాను. కానీ నువ్వు దానికి రెడ్ కట్స్. ఎందుకంటే ఇలా ఆలోచించావు? డబ్బును వాళ్ళందరూ ఇలాగే ఉంటారా? నీలా, నీ నాన్నలా? రిషి ప్లీజ్. ఏంటి ప్లీజ్? నీ దృష్టిలో మా నాన్న దుర్మార్గుడు. ఇప్పుడు నేను 20,000 తెచ్చకపోతే నేను ఇంట్లోంచి కట్టేస్తాడు. సో నువ్వు నన్ను రక్షించాలి, ఇదేగా నీ ఫీలింగ్? నేను అందుకే ఇవ్వలేదు రిషి. మరి ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు నేను కూడా ఒక పేపర్ మీద టికెట్ కింద ఎంత, టేబుల్ కింద ఎంత, తినడానికి ఎంత రాసి ఇచ్చేస్తాను. అకౌంట్ సరిపోతుందా? ఇందులో నేను ఒక అందమైన అమ్మని ప్రేమించాలనుకున్నాను అంజలి, కానీ ఇవాళ ఫస్ట్ టైం అనిపించింది నేను డబ్బు నమ్మని ప్రేమించాలని. తప్పు చేశాను. హలో, ఇదేంటి బోర్డు? ఇదేంటి రోడ్డు? ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాను, ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ. జోకా, ఫ్యాక్ట్. నీతో డిస్కషన్ అనవసరం, ఫైన్ కట్టు. కాలేజీలో ఫీజే కట్టను, ఫైన్ ఎందుకు కడతా? స్టూడెంట్ వా, ఓ పాతుకుంటూ ఇచ్చిపో. కలిసే 5 నెలలు అలా అప్పుడప్పుడు కట్టరంటే ఇది అప్పు కాదు. మరి నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే? ఎంత ఇచ్చేవాళ్ళని ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ఇచ్చేవాళ్ళని ఇంపార్టెంట్? రాస్తే 50, ఇస్తే పాతికి. ఎందుకు ఇవ్వాలండి? బండి అడిపితే లంచం, ఆపితే లంచం, స్టాండ్ ఎత్తే లంచం, సౌండ్ ఎత్తే లంచం, ఎన్నాళ్ళు దౌర్జన్యం, ఎన్నెళ్ళే దుర్మార్గం. ఏంటి రెవల్యూషన్? కాదు పొల్యూషన్. ఇలాంటి జోకులు వేస్తేనే నాకు ఇరిటేషన్. బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను, రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్ళు, అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో. వస్తాను సార్, ఈ కోర్టుకే కాదు హైకోర్టు కూడా వస్తాను, న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను. అంతేకాని లంచం మాత్రమే. ఏంటి గొడవ ఏంటి? నో పార్కింగ్ లో బైక్ ఎట్టడం లంచం అడుగుతున్నాడు రా. ఇంకోసారి లంచం అన్నావంటే ఏ లారీ కింద తోసేస్తాను అంతే. న్యాయం కోసం సచిపడానికి సిద్ధమే. పిచ్చాయండి, నీకు బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు ఫైనల్ న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. ఆడ ఎవడ బండికో, మన అందుకు డబ్బులు ఇస్తాం. మరి ఆ బండి మందగా దగ్గరగాడిది. అయ్యో పాపం కదరా. ఏంట్రా పాపం, మొన్న నువ్వు 100 అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు, రేపు పొద్దున కోర్టుకి వెళ్ళి 500 కట్టి బండి తెచ్చుకుంటాడు. ఇంత ఎదమేంట్రా నువ్వు? మనిషి అంతా ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. అన్నట్టు అడగడం మంచి పైన నీకు అంజలికి తెప్పిందంటగా. అంత అర్థమేంట్రా నీకు దరిద్రం? నేను చేస్తా ఆనందం జాగా మొదలగడ. అక్కడ మన వాళ్ళందరికి పార్టీలు ఇచ్చారు తెలుసా? అవును, నిన్ను వదిలేస్తే అంజలి అనవరం వెళ్ళి సత్యనాథం చేయంతాడు మొక్కుందంటగా. నిన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్లో అనవరం వెళ్ళిందంట. ఇంటికేనా?
దింపెత్తావా? పద దాంట్లో చిన్న పని ఉంది, అది చూసిన వెళ్తే నీకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదు. పద ఏంట్రా, నన్ను చిన్నపిల్లని చేసి వైజాగ్ అని తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి? లేదురా, సరదాగా జోక్ చేసానులేరా. బైక్ మీద బుద్ధి ఉన్నాడు, దూరం వెళ్ళడం. అందుకే అన్నవరం దాకా వెళ్ళి వచ్చాను. అన్నవరం ఆపు, మా ఇంటి నడిచి వెళ్ళిపోతాను. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ఒరే ప్లీజ్, నీకు దండం పెడతాను, ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదరా బ్రేక్ అనేది ఉంటుందా బాబు, దాని వాడు. సారీ నాన్న, అన్నవరం వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్పదు ఏం వాడదలుచుకోలేదు. మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాను కదా. స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు, నీకెందుకు? కర్మరా, ఎక్కువ ఫీల్ అవ్వకు, వెళ్ళొచ్చాను. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఇవే కదా ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటని అడిగాను అంతే. ఓ చెప్పను, ఫైన్ రాయించుకో. బండి పక్కది పక్కరా, సార్ దగ్గరికి వెళ్ళు రా. ఇటు ఇటు లైసెన్స్ ఉందా? ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? ఏమయ్యా, సీ బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉండవు, ఇంకా సీ బుక్ ఎలా ఉంటుంది? మీరిచ్చిన 500లో 100 తీసుకెళ్లి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? వచ్చిన ప్రసాదం ఇద్దామని. అలాగా తీసుకురా. విచిత్రంగా ఉందరా, ఉన్న డబ్బుల్లో సగం ఆర్టీఓ గడే తినేసాడు. ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు? ధర్మయ్య, దరిద్రుడా, ఒక్క మాట మంచిదిరా అతని నోట్లోంచి, అది నూనె డ్రైనేజారా? అంటే నేను అనబోతే మాత్రం 1 లీటర్ పెట్రోల్ తనవరకు వెళ్ళిపోతా. సర్లే కానీ, నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు. దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులో పెట్రోల్ కొట్టించుకోవాలి. చెయ్యి, ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు సమ్మేస్తున్నారు. ఏంటి చెప్తున్నావు? చెప్తున్నావు.